విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నానావత్ భూపాల్ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ కన్వెన్షన్లో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 6 లక్షల రూపాయల వ్యయంతో 300 మంది విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యార్థం బస్ పాస్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఒకప్పుడు నేను పడ్డ కష్టాలు ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ కూడా అలా ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యూన్సీ కాదు బేసిక్లీ అంటే మహబూబాబాద్ జిల్లా కాదు మహబూబ్ నగర్ జిల్లా లాస్ట్ టైం చెప్పినట్టుగా కాకపోతే ఇక్కడ సమస్యలను తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్క మండలానికి వెళ్ళేసి ఒక్కొక్క గ్రామాల నుంచి మా గ్రామ స్థాయిలో కూడా మా వ్యక్తులు ఉన్నారు ఆ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను మేము పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. సార్ ఎంతమంది విద్యార్థులు బస్ పాస్ ప్రస్తుతానికైతే మేము 1000 మంది అని చెప్పేసి అనుకున్నాము. 6 లక్షల రూపాయల చెక్ పంపిణీ చేశాము ఈ సో అది అయిపోయిన తర్వాత ఎలాగో డిపో మేనేజర్ మళ్ళీ మాకు ఇంటిమేషన్ ఇస్తారు. ఆ పద్ధతి ప్రకారం ముందుకు చెప్తా ఉంటాం. అంటే యూత్కి కావాల్సిన విధంగా ఏ అవసరం ఉంటే సో మా గ్రౌండ్ లెవెల్లో మా ఉన్న టీంని ఇచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు మీరు చూశారు ఒక అబ్బాయికి ఐఐటి చదువుకున్నాడు కానీ పోవడానికి సదుపాయం లేదని చెప్పేసి అన్నారు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంత పెద్ద చదువు చదువుకొని కూడా ఈరోజు అతను బస్సు ప్రయాణానికి డబ్బులు లేకుండా ఉన్నారంటే ఎంత బ్యాక్వర్డ్ ఏరియా ఉంది. సో ఈ బ్యాక్వర్డ్ ఏరియాని తొలగించడానికే నా వంతు నేను కృషి చేస్తున్నానని మీ ద్వారా కోరుకుంటున్నాను.